పాపం జాలి పడాల్సిన సందర్భం, నిన్ను అక్కడికి వెళ్ళిండు చేతులు కట్టుకొని నించున్నాడు, ఇవాళ ఇట్లా అయింది రేపు ఎట్లా అవుతుందో అని. రమేష్, ఇప్పుడు నేను ప్రభుత్వం విషయంలో మొట్టమొదట బీఆర్ఎస్ నాయకులు ఇది 3 నెలలు కూడా మనగడ సాధించారు, మేము పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. శాసనసభలో ఉన్న కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు, కేసీఆర్ కూడా అంతర్గత సమావేశాలలో ఈ ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయము, పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. సేమ్ డాక్టర్ లక్ష్మణ్ గారు, బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పడిపోతుందని వారు అన్నారు. వీరి దగ్గర ఉన్నది 39, వారి దగ్గర ఉన్నది 8. ఏ లెక్కలు కూడినా కూడా వీళ్లకు లెక్క కుదరదు. వాళ్ళిద్దరు కలిసి మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తే తప్ప వాళ్ళు అనుకుంటున్న కార్యాచరణ అమలు జరగదు. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వాళ్ళు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన వాళ్ళు ఇద్దరు ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నారు. ఈ ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాకు లేదా? ఒకవేళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామా? ఇది సహించేదా? రెండవది, చాలామంది శాసనసభ్యులు నన్ను వచ్చి కలుస్తున్నారు కదా, నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చినప్పుడు వాళ్ళతో యథాలాపంగానో పిచ్చాపాటో లేకపోతే పరిస్థితుల మీద మేము చర్చ చేస్తాం కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, సార్ మా వాళ్ళు కూడా మనము బీజేపీ కలిసిపోతున్నాం, ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మీరెవ్వరు చింతించకండి, మళ్ళీ మనదే అధికారం అని కొంతమందికి ఆల్రెడీ మంత్రి పదవులు కూడా హామీలు ఇచ్చేస్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారు అని వీళ్ళకు పైత్యం ముదిరింది సార్. అట్లాంటి పరిస్థితి ఏదైనా వస్తే మేమంతా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి శాసనసభ్యులను కలిసి నియోజకవర్గ సమస్యలు వింటున్నాడు, మేము అందులో ఉన్న 10 ఏళ్ళలో మేము ఎన్నడూ చూసిందే లేదు సార్, నువ్వు టీవీలలో తప్ప మా బాధ మా గోడు విన్నదే లేదు. ఈ మాత్రం స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ వదులుకొని నిర్బంధాలు తెచ్చుకుంటామా సార్? నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మీకు అండగా నిలబడతాం సార్, మీ పక్కన నిలబడతాం, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారు కదా. నేను అందుకే చెప్పిన, నిజంగానే ఆ పరిస్థితి ఉత్పన్నమైతే ఒక్కసారిగా మేము నిర్ణయించుకుంటే ఇక ఆ 3 నలుగురో తప్ప 5వ మనిషి వాళ్ళకి మిగిలడు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి అతి తెలివితేటలు ఇంకా మానేయాలి. మేము ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ఒక మంచి పరిపాలన అందించాలని పాలన మీద మాత్రమే దృష్టి పెట్టినము, పార్టీ పిరాయింపులను కానీ కక్ష సాధింపులను కానీ మేము చేపట్టాలని అనుకోలేదు. అందుకే వచ్చిన మొదటి రోజు నుంచి రోజుకు 18 గంటలు మేము, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి ఒక మంచి పరిపాలన, తెలంగాణ మోడల్, వైబ్రెంట్ తెలంగాణ దేశ ప్రజలకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టే పోటీ వాళ్ళు పెట్టినరనుకో, దాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం కదా, కాపాడే ప్రయత్నం కొంతమంది చేస్తారు, ఎదుర్కొనే ప్రయత్నం మేము చేస్తాం. దీన్ని నిలబెట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కోరుకుంటే నేను ముందు నుంచి ఎప్పుడు కూడా నేను మీకు చెప్తాను, ఏ దానికైనా నేను సిద్ధం, కాకపోతే మొదట వాళ్ళు కోరుకోవాలి ఏందనేది. నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితోని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నా. నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు, నాకేదో కాళ్ళలో కట్టబెట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పినాం, దించి చూపించినాం, ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్రలేసే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు, మీ తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు లేదు చూసుకుంటే, ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము. అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు, మీరు తారీఖు చెప్పండి, పడగొట్టేది ఏందో చెప్పండి, దాని పరిణామాలు ఏందో నేను చెప్తా, తారీఖు నిర్ణయించుకోమని చెప్తున్నాను నేను. ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని పడగొడతాము అని మీరు బింకాల కోసం పొంకణాల కోసం మాట్లాడుకుంటే నాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే పొంకణాల పోసిగానికి 3 ఎడ్లు 36 దొడ్లు అని ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పారు, పొంకణాల కోసం అయితే నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఇట్లేదన్న వ్యవహారం చేస్తే మాత్రం దానికి తగ్గ
ప్రణాళిక మా దగ్గర సిద్ధంగా ఉన్నది. ఎవరేం మా మిత్రులు ఈ ఒక మంచి ప్రభుత్వం పడిపోతుందేమని ఎవరు ఆందోళన చెందాలి పని లేదు. 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. 1994 నుంచి 2004 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలోని, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, 2023 నుంచి 2034 వరకు 10.5 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము. ఇప్పటికైనా ఆయన జ్ఞానోదయం అయింది. గతంలో ఆయన ఏం మాట్లాడినా ఒకసారి సోషల్ మీడియాలో పెడుతున్నారు, చూసుకోమను. ముఖ్యమంత్రిగా శాసనసభలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఏం మాట్లాడిండు, బయట ఏం మాట్లాడిండు, సభలలో ఏం మాట్లాడిండు ముఖ్యమంత్రిగా ఒకసారి చూడమను. అంతెందుకు నల్గొండలో సభలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నాడు మీరు తీయండి. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రశేఖరరావు నల్గొండ జిల్లాలో బహిరంగ సభలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడినో మీకు ఒక్కసారి చూడండి. ఆయన అహంకారము ఇంకా కూడా అనగలేదు. హమారా లుక్ కహీ పర్ భీ అలగ్ నజర్ నహీ ఆయా. హమ్ లోగ్ హమేషా ఏక్ హీ బాత్ బోల్తే, ఆప్కో క్యా చాహియే, ఐస్ ఆర్ నైస్. ఐస్ కా మతలబ్ ఇన్కమ్ టాక్స్ సిబిఐ ఈడీ, నైస్ కా మతలబ్ నార్కోటిక్స్ ఇన్కమ్ టాక్స్ సిబిఐ ఈడీ. తో మోదీజీ కా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అయ్యే, ఏ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కు జబ్ జబ్ చునావ్ ఆయంగే తబ్ తబ్ ఓ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కు ఇస్తమాల్ కర్నే కే లియే కోషిష్ కర్ రహే. ఇస్సే పహలే ఈడీ పహలే ఆతే తే బాద్ మే మోదీజీ, కల్ అచానక్ తెలంగాణ మే ఈడీ ఔర్ మోదీ దోనో మిల్కే ఏక్ సాథ్ సాథ్ మే ఆగే. తో ఏ కేస్ కా మామలా తెలంగాణ సే కోయి లేనా దేనా నహీ హై, దిల్లీ సే ఏ కేస్ జుడా హువా హై. కేజ్రీవాల్ సర్కార్ కే ఖిలాఫ్ కేస్ బనా హై, వో సిల్సిలే మే బహుత్ సారే లోగ్ అరెస్ట్ హో గయే, ఉస్మే ఏక్ చార్ పాంచ్ లోగో కు తెలంగాణ సే భీ ఉఠా హై. తో ఇస్మే కాంగ్రెస్ కా జో అప్రోచ్ హై మోదీజీ సర్కార్ కే ఖిలాఫ్ తెలంగాణకు వయి సోచే అమర కేంద్ర అధ్యక్ష అమర పార్టీ నేతలు జో బోల్ రే వయి బాత్ హమ్ మదద్ దే రే, ఇస్మే కోయి ఫరక్ నీ హై. మగర్ తెలంగాణ మే జో నాటక్ చల్ రా హై యే నాటక్ బాజ్ బంద్ కరో బోల్ కే హమ్ కహ రే. See, I don't change my stand. Still I am supporting my party stand. Here in tunes of Modi only they are playing. Just one day before the notification they have arrested Kavita for political benefit for BRS and BJP.